హలో గైస్, మీరు చూస్తున్న ఈ చేప ఏదైతే ఉందో దీనికి ఒక పేరెంటు ఏం లేదండి. డెవిల్ ఫిష్ అని, భయంకరమైన చేప అని, ఆకాశం నుండి పడిన అరుదైన చేప అని, వింత ఆకారం చేప అని, ఇలా సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్లో ఈ విధంగా వీటి గురించి పుకార్లు ఉన్నాయండి. వాస్తవంగా చెప్పుకోవాలంటే ఈ చేపలు ఆ విధంగా మనకి ఇక్కడికి వచ్చినవి కాదండి. ఈ చేపల గురించి కొంతమంది ఏమని చూపిస్తున్నారంటే, వీటికి చావు లేదు, ఇవి చనిపోయిన తర్వాత కూడా నోట్లో నీళ్లు పోతే ఇవి బ్రతుకుతాయి అని చెప్పేసి. నేను అవన్నీ కరెక్ట్ కాదని నేను ప్రూవ్ చేస్తానండి ఈ వీడియో ద్వారా. అందుకు నేను మా ఏరియాలో ఇలా చనిపోయిన ఈ దెయ్యం చేప ఏదైతే ఉందో ఈ చేపకి ఇలా వాటర్ పోస్తే అది బ్రతుకుతుందో లేదో అని చెప్పి అలా నీళ్లు పోసి టెస్ట్ చేశానండి. అది ఫేక్ వీడియో అని అనేసి ఈ వీడియో ద్వారా మనకు తెలుస్తుందండి. మూమెంట్ అయితే ఏమీ లేదు. ఈ చేపలు ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు వీటిని అక్వేరియాల్లో వాటిని పెంచుకునేవాళ్ళు అండి. వీటిని వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, అవి పెద్దవి అయిన తర్వాత వాటికి స్పేస్ సరిపోక వాటిని కాలువల్లో అలాగే చెరువుల్లో అలా వదిలేసేవాళ్ళు అండి, చంపడం దేనికి అని చెప్పేసి. అవి ఏమైనాయి అంటే, అవి పెరిగి వాటి సంతతిని అవి ఇంకా అభివృద్ధి పరుచుకొని ఈ విధంగా ఆక్వా రైతులకి అలాగే మత్స్యకారులకి ఇలా అందరికీ కూడా ఇవి అడ్డంకిగా మారినాయండి. ఈ చేపలు ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల వీటి వల్ల ఉపయోగం అయితే ఏం లేదండి, అందరికీ నష్టాలు తప్ప. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో ద్వారా మీకు మరింత సమాచారాన్ని నేను అందించానని భావిస్తున్నాను. నా నుండి ఇలా ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ మరిన్ని పొందాలంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.